హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ గణేష్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్యాచ్ మెమరీ. ఓకే, సో క్యాచ్ మెమరీ అంటే ఏంటంటే, మనకు తెలిసింది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వెరీ ఫాస్టెస్ట్ మెమరీ ప్రొవైడెడ్ బిట్వీన్ ద సిపియు అండ్ మెయిన్ మెమరీ. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ స్మాల్ మెమరీ అండ్ మెయింటైన్ విచ్ ఈజ్ రెగ్యులర్లీ రిఫరెన్స్డ్ బై ద సిపియు. ఓన్లీ దోస్ ఎంట్రీస్ ఆర్ మెయింటైన్డ్ బై ద క్యాచ్. ఓకే, సో ఒకవేళ కాస్త మనం డయాగ్రామ్ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇక్కడ చూడండి, సిపియు ఉంది. ఓకే, అక్కడ మెయిన్ మెమరీ ఉంది. సో సిపియుకి మెయిన్ మెమరీకి మధ్యలో క్యాచ్ ఉంది. ఓకేనా, ఏం చేస్తుంది ఇక్కడ ఇచ్చాడు చూడండి, వర్డ్ ట్రాన్స్ఫర్, అంటే ఇన్స్ట్రక్షన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది సిపియు నుంచి క్యాచ్కి, క్యాచ్ నుంచి సిపియుకి. ఒకవేళ క్యాచ్లో డేటా లేదనుకోండి, అంటే క్యాచ్లో తక్కువ డేటా కదా మెయింటైన్ చేస్తాం, సో జస్ట్ ఓన్లీ వీఆర్ మెయింటైనింగ్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ విచ్ ఆర్ రెగ్యులర్లీ రిఫరెన్స్డ్ బై టు ద సిపియు. సో ఇఫ్ ఎనీ టైమ్ ఆఫ్ ద సిచ్యువేషన్ వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ టు ద సిపియు, దెన్ వీ నీడ్ టు ట్రాన్స్ఫర్ ద రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ ద మెయిన్ మెమరీ టు ద క్యాచ్, అట్ ద సేమ్ టైమ్ క్యాచ్ టు ద మెయిన్ మెమరీ. అదవుతుందండి, అంటే ఎప్పుడైనా ఒకవేళ కనుక క్యాచ్లో తక్కువ డేటా పెట్టుకుంటాం కాబట్టి, అది ఒకవేళ మనకు కావాల్సిన డేటా లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మెయిన్ మెమరీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. అంటే అసలు ఎందుకు చేస్తున్నాం అంటే, ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వీఆర్ యూజింగ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్. ఇప్పుడు సిపియుకి డేటా కావాలనుకోండి, మెమరీకి వచ్చి డేటా తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఇట్ విల్ బి యూజ్ సమ్ యాక్సెస్ టైం, అంటే కొంత టైం పడుతుంది. మనకు కావాల్సిన డేటా సిపియుకి తీసుకురావాలని టైం పడుతుంది. అదే క్యాచ్లో ఉందనుకోండి, ఈజీగా తీసేసుకుంటుంది. అంటే తక్కువ సైకిల్స్తో, తక్కువ రొటేషనల్ డిలేతో, తక్కువ యాక్సెస్ టైంలో కావాల్సిన డేటాను తీసేసుకుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ ఇలా టైం సేవ్ అయితే దీని ఏమంటారంటే క్యాచ్ హిట్ అంటారు. ఒకవేళ కనుక మనం అనుకున్న డేటా కనుక ఒకవేళ క్యాచ్లో లేదనుకోండి, దాన్ని క్యాచ్ మిస్ అంటారు. అప్పుడు ఏం చేయాలి, మనం కావాలనుకున్న డేటాను మెయిన్ మెమరీ నుంచి కాపీ చేయాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇఫ్ ద యాక్టివ్ పోర్షన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ డేటా ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ ఫాస్ట్ స్మాల్ మెమరీ, ద యావరేజ్ మెమరీ యాక్సెస్ టైమ్ కెన్ బి రిడ్యూస్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనల్ని అడిగిన డేటా మన దగ్గర ఉందనుకోండి, ఏం చేస్తాం, వెంటనే ఇచ్చేస్తాం. ఒకవేళ లేదు, అది ఎక్కడికో వెళ్ళి తీసుకురావాలనుకోండి, అప్పుడు ఏమవుద్ది, టైం వేస్ట్ అవుతుంది. అవునా కదా, ఆఫ్టర్ ఎక్స్పిరేషన్ ఆఫ్ సమ్ టైమ్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు గివింగ్ ద డేటా. అదే ఒకవేళ మనం అడిగిన డేటా మన దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈజీగా ఇచ్చేస్తాం. అలాగే ఇప్పుడు ఏంటంటే, సిపియుకి ఏదైతే కావాలో డేటా, ఆ డేటాని క్యాచ్లో ప్లేస్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది, మెమరీ యాక్సెస్ టైం అనేది తగ్గుద్ది. ఓకే, ద రిడ్యూసింగ్ టోటల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, దానికి కావాల్సిన డేటా కావాలంటే, ఆ డేటాని మెమరీలో కనుక క్యాచ్లో కనుక అవైలబుల్గా ఉంటే ఏమవుద్ది, టైం రిడ్యూస్ అవుద్ది. దెన్ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ ద స్పీడప్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్. సచ్ ఫాస్ట్ స్మాల్ మెమరీ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఏ క్యాచ్ మెమరీ. సో దాన్ని క్యాచ్ మెమరీ అంటారు. ద క్యాచ్ ఈజ్ ఏ వెరీ ఫాస్టెస్ట్ కాంపోనెంట్ ఇన్ ఏ మెమరీ హైరార్కీ అండ్ అప్రోచెస్ టు ద స్పీడ్ ఆఫ్ ద సిపియు కాంపోనెంట్. మనం ఆల్రెడీ మెమరీ హైరార్కీ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. సో దాంట్లో ఏం చెప్పుకున్నాం, సో రిజిస్టరు, క్యాచ్, మెయిన్ మెమరీ, మ్యాగ్నెటిక్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్ అని చెప్పుకున్నాం. సో రిజిస్టరు, క్యాచ్, మెయిన్ మెమరీ అనేవి ప్రైమరీ మెమరీ. ఎందుకని, సో దోస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద సిపియు. ఓకేనా, అలాగే మ్యాగ్నెటిక్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్ అనేవి సెకండరీ స్టోరేజ్ కాబట్టి అవి ఏంటి, డైరెక్ట్గా కనెక్ట్ అవ్వవు. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి మెమరీ హైరార్కీలో సెకండ్ది ఇది క్యాచ్. మనం ఆల్రెడీ డయాగ్రామ్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఒకవేళ కనుక మనం కింద నుంచి పైకి వెళ్తే, ఓకేనా, ఒకవేళ ఆర్డర్లో కింద నుంచి పైకి వెళ్తే ఏమవుద్ది, సైజ్ తగ్గుద్ది, ఫాస్ట్ పెరుగుద్ది అనుకున్నాం. సో ఇది టాప్ టూలో ఉంది, అంటే ఇట్స్ ఎ వెరీ ఫాస్టెస్ట్ మెమరీ. ఓకే, తర్వాత వెన్ ద సిపియు నీడ్స్ టు యాక్సెస్ మెమరీ, ద క్యాచ్ ఈస్ ఎగ్జామిన్. అంటే ఎప్పుడైనా సిపియుకి ఒక డేటా కావాలంటే, ఫస్ట్ ఇట్ విల్ బి వెరిఫైడ్ ఇన్ ద క్యాచ్, అందులో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇఫ్ ద వర్డ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద క్యాచ్, ఇట్ ఈస్ రీడ్ ఫ్రమ్ ద ఫాస్ట్ మెమరీ అండ్ దట్ విల్ బి రిఫర్డ్ యాజ్ ఎ క్యాచ్ హిట్. అంటే దానికి కావాల్సిన డేటా కనుక ఎప్పుడైనా కావాలనుకుంటే, ముందు అది క్యాచ్లో చెక్ చేస్తుంది, ఉంటే క్యాచ్ నుంచి తీసుకుంటుంది. అలా తీసుకుంటే దాన్ని ఏమంటాం అంటే క్యాచ్ హిట్ అంటాం. అంటే మనం దానికి కావాల్సిన ఎక్స్పెక్టేషన్ డేటా మెయింటైన్ చేసాం కాబట్టి.
ఒకవేళ లేదనుకోండి అది క్యాచ్ మిస్ అంటాం. ఓకే, ఇఫ్ ద వర్డ్ అడ్రస్డ్ బై ద సిపియు ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ద క్యాచ్ ద మెయిన్ మెమరీ ఈజ్ యాక్సెస్ టు ద రీడ్ ద వర్డ్. ఒకవేళ కనుక అది యాక్సెస్ చేసినప్పుడు క్యాచ్లో లేదనుకోండి డేటా, అప్పుడు ఏం చేస్తుంది, మెయిన్ మెమరీ నుంచి తెచ్చుకుంటుంది. వెన్ ద సిపియు రిఫర్స్ టు ద మెమరీ అండ్ ఫైండ్స్ ద వర్డ్ ఇన్ ద క్యాచ్ ఇట్ ఈస్ సెట్ టు బి ప్రొడ్యూస్ ఏ హిట్. అంటే సిపియు కనుక క్యాచ్ నుంచి డేటా తీసుకుంటే దాన్ని ఏమంటాం, హిట్ అంటాం. ఒకవేళ దాంట్లో డేటా లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి, మెయిన్ మెమరీకి వెళ్ళి తెచ్చుకోవాలి. సో అక్కడ ఏమైనట్టు క్యాచ్ మిస్ అయినట్టు. సో దీని పెర్ఫార్మెన్స్ మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, హౌ యూఆర్ డిసైడ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాచ్ ఇస్ నెంబర్ ఆఫ్ క్యాచ్ హిట్స్ బై నెంబర్ ఆఫ్ క్యాచ్ హిట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ క్యాచ్ మిస్. అంటే క్యాచ్ ఎన్నిసార్లు హిట్ అయింది, ఎన్నిసార్లు మిస్ అయింది. నిజం చెప్పాలంటే మనం కొన్ని థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ మెయింటైన్ చేస్తే మెయిన్ మెమరీలో, క్యాచ్లో హండ్రెడ్స్లో మెయింటైన్ చేస్తాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ వైజ్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 15,000 వర్డ్స్ కనుక మెయిన్ మెమరీలో మెయింటైన్ చేస్తే వితిన్ థౌజండ్ లోపల వర్డ్స్ని క్యాచ్లో మెయింటైన్ చేస్తాం. సో సిపియుకి ఏ డేటా కావాలో మనకు తెలియదు. ఓకేనా? ఒకవేళ ఈ 1000 వర్డ్స్లో ఉంటే ఓకే, ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి, వెళ్ళి మెయిన్ మెమరీ నుంచి తెచ్చుకోవాలి. ఓకే, ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్యాచ్ మెమరీ ఈజ్ వెరీ ఫాస్ట్ యాక్సెస్ టైమ్, therefore very little or no time must be wasted when searching the words in the cache. So ikkada main thing endante cpu anadu very fastest device, so we need to give the data within a time. Okay, so ikkada time daniki waste avakoddu cpu ki, andukosam manam cache ni maintain chestam. Okay, the transformation of data from a main memory to a cache memory is referred as a mapping. సో మెయిన్ మెమరీ నుంచి క్యాచ్ మెమరీకి రావడాన్ని ఏమంటాడంటే మ్యాపింగ్ అంటాడు. అంటే ఒకవేళ ఎప్పుడైనా క్యాచ్ డేటా మిస్ అయింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి, వీ నీడ్ టు రిట్రీవ్ ద రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ ద మెయిన్ మెమరీ టు ద సిపియు అట్ ద సేమ్ టైమ్ ద సేమ్ డేటా విల్ బి కాపీడ్ ఇన్ టు ద క్యాచ్ ఆల్సో. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మ్యాపింగ్స్. అంటే ఒకవేళ కనుక మనకి మ్యాపింగ్ కనుక చేసుకోవాలంటే, అంటే మెయిన్ మెమరీ నుంచి క్యాచ్కి కనుక మ్యాచ్ చేస్తే మనకి 3 టైప్స్ ఆఫ్ మ్యాపింగ్స్ ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది అసోసియేటివ్ మ్యాపింగ్, సెకండ్ ది డైరెక్ట్ మ్యాపింగ్, థర్డ్ది సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్. సో దట్ మీన్స్ వీఆర్ మ్యాపింగ్ ద డేటా ఫ్రమ్ మెయిన్ మెమరీ టు ద సిపియు క్యాచ్. ఓకే, టు హెల్ప్ టు అండర్స్టాండ్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెమరీలో చూడండి, 2 to the power of 15 బిట్స్ మెయింటైన్ చేస్తుందండి, అంటే 32,000 బిట్స్. ఓకే, కానీ క్యాచ్లో ఎంత మెయింటైన్ చేస్తుందో చూడండి, 2 to the power of 9 బిట్స్, అంటే 512 బిట్స్ ఓన్లీ మెయింటైన్ ఇన్ ద క్యాచ్ మెమరీ. అంటే మెయిన్ మెమరీలో 32,000 వర్డ్స్ ఉంటే క్యాచ్లో ఎన్ని వర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, 512. ఇప్పుడు సిపియు ఎప్పుడైనా సెర్చ్ చేయాలనుకోండి ఫస్ట్ క్యాచ్లో సెర్చ్ చేస్తుంది. క్యాచ్లో ఉంటే క్యాచ్ నుంచి తీసేసుకుంటారు. ఒకవేళ క్యాచ్లో లేకపోతే అదే డేటాని మెయిన్ మెమరీ నుంచి తీసుకుని సేమ్ డేటాని క్యాచ్ మెమరీలో కాపీ చేస్తుంది. ఇలా కాపీ చేయడాన్ని ఏమంటాడంటే మ్యాపింగ్ అంటాడు. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటుంది. ఫస్ట్ అసోసియేటివ్ మ్యాపింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ద ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ ఫ్లెక్సిబుల్ క్యాచ్ ఆర్గనైజేషన్ యూజర్ ఈజ్ ఎన్ అసోసియేటివ్ మెమరీ. అసోసియేటివ్ మెమరీ స్టోర్స్ బోత్ అడ్రస్ అండ్ డేటా ఆఫ్ ద మెమరీ. సో ఇక్కడ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మనం డయాగ్రామ్ నుంచి చెప్పేసేయచ్చు. ఇక్కడ చూడండి, సిపియు ఇది అసోసియేటివ్ మ్యాపింగ్. అసోసియేటివ్ మ్యాపింగ్ అంటే ఏంటంటే, అసోసియేటివ్ మ్యాపింగ్లో ఏంటంటే ఫస్ట్ సిపియు ఒక అడ్రస్ జనరేట్ చేస్తుంది. అంటే దానికి కావాల్సిన డేటా ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ దాన్ని జనరేట్ చేస్తుంది. జనరేట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ రిజిస్టర్లో పెడుతుంది. ఓకే, యాక్చువల్గా 15 బిట్స్, కానీ ఇది ప్లేస్ చేసుకునేది ఏంటంటే ఆక్టాల్లో ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద అడ్రస్ వాల్యూ ఆఫ్ ద 15 బిట్స్ షోన్ యాజ్ ఏ 5-digit ఆక్టాల్ నెంబర్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ 12-bit 4-digit ఆక్టాల్ నెంబర్. అంటే ఆర్గ్యుమెంట్ రిజిస్టర్లో పెట్టినప్పుడు 4 బిట్స్ కింద చెక్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ అడ్రస్కి మ్యాచ్ అయిన డేటాను తీసుకెళ్ళి క్యాచ్లో పెడుతుంది అనమాట. అదవుతుందా? దాన్ని ఏమంటాడు, అసోసియేటివ్ మ్యాపింగ్ అంటాడు. అంటే ఆ నెంబర్కి ఏ డేటా అయితే మ్యాచ్ అవుద్దో దాన్ని తీసుకెళ్ళి పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 0100 అనుకోండి అడ్రస్, 3450 అని తీసుకెళ్ళి పెడతాడు. 0 to 777 అనుకోండి, 6710 అని పెడతాడు. అలా 22345 అయితే 1234 పెడతాడు. ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద సిపియు అడ్రస్ ఆఫ్ 15 బిట్స్ ప్లేసెస్ ఇన్ ద ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ అండ్ ద అసోసియేటివ్ మెమరీ అస్ సెర్చ్డ్ ఫర్ ఎ మ్యాచింగ్ అడ్రస్. అంటే ఆ అడ్రస్కి ఏదైతే మ్యాచ్ అవుద్దో
ఆ కరస్పాండింగ్ డేటాని, ఆ కరస్పాండింగ్ డేటాని తీసుకెళ్ళి కాపీ చేస్తాడు. ఇదేమో 15 బిట్స్, దాన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేసినప్పుడు 5 బిట్స్, ఓకే. అలాగే 12 బిట్స్ ఆఫ్ డేటాని 4 బిట్స్ ఆఫ్ డేటా కింద చేశాడు. ఓకే, ఇఫ్ నాట్ ద మెయిన్ మెమరీ ఈజ్ యాక్సెస్డ్ ఓవర్ ద వర్డ్, ఇఫ్ ద క్యాచ్ ఈజ్ ఫుల్, ఎన్ అడ్రస్ డేటా పెయిర్ మస్ట్ బి డిస్ప్లేస్డ్ టు మేక్ ఏ రూమ్ ఫర్ పెయిర్ దట్ నీడ్ ఫర్ ప్రెజెంట్లీ ఇన్ ద క్యాచ్. సో దానికి రూమ్ ఎక్కడ ఉందో చూసుకుని ఆ రూమ్లో దాన్ని అకామిడేట్ చేసుకోవాలి. ఇది అసోసియేటివ్. అంటే అసోసియేటివ్ అంటే ఏంటి, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే అడ్రస్ జనరేట్ చేస్తుంది, ఆ అడ్రస్కి మ్యాచ్ అయిన డేటాని కాపీ చేస్తుంది అంతే. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ డయాగ్రామ్ నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. ఓకేనా, దీని గురించి ఇంకేమైనా కొంచెం మీరు రాయగలిగితే ఇంకా బాగుంటుంది. ఇది ఫాస్ట్, ఫ్లెక్సిబుల్, ఈజీ. ఓకే, ఇది ఏం చేస్తుంది, స్టోర్స్ బోత్ అడ్రస్ అండ్ డేటా ఆఫ్ ద మెమరీ. దిస్ పర్మిట్స్ ద లొకేషన్ ఆఫ్ ద క్యాచ్ టు స్టోర్ అండ్ అండ్ వర్డ్ ఫ్రమ్ ద మెయిన్ మెమరీ. ద అడ్రస్ ఆఫ్ ద వాల్యూ 15 బిట్స్ షోన్ యాజ్ ఏ 5-డిజిట్ ఆక్టల్ నెంబర్ అండ్ కరస్పాండింగ్ 12-బిట్ వర్డ్ ఇట్స్ ఏ నథింగ్ బట్ డేటా. ఓకే, ఇది అసోసియేటివ్. ఇప్పుడు డైరెక్ట్ చూద్దాం. సో డైరెక్ట్లో ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, అసోసియేటివ్ మెమరీ ఈజ్ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు ద ర్యామ్. సో అసోసియేటివ్ మ్యాపింగ్ అనేది ఎక్స్పెన్సివ్ అంటున్నాడు. ఇన్ జనరల్ కేస్ దెర్ ఆర్ 2 to the power of k words ఇన్ ఏ క్యాచ్ మెమరీ, 2 to the power of n words ఇన్ ఏ మెయిన్ మెమరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 15 words అంటే 32,000 words మెయిన్ మెమరీలో ఉంటాయి. క్యాచ్లు ఎన్ని ఉంటాయి, 2 to the power of 9 ఉంటాయి. అంటే కే అంటున్నాడు ఇక్కడ, 2 to the power of k words ఇన్ ఏ క్యాచ్ మెమరీ. అంటే ఇక్కడ కే ఎంత అనుకున్నాడు, 9 అనుకుంటున్నాడు, ఎన్ ఎంత అనుకుంటున్నాడు, 15 అనుకుంటున్నాడు. ద ఎన్ బిట్ మెమరీ అడ్రస్ ఈజ్ డివైడ్ ఇంటు ద 2 ఫీల్డ్స్, అదేంటి, కే బిట్స్ ఫర్ ఎన్ ఇండెక్స్, ఎన్ మైనస్ కే బిట్స్ ఫర్ ద ట్యాగ్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కే బిట్స్నేమో ఇండెక్స్ కింద యూస్ చేసుకుంటున్నాడు, అంటే 9 బిట్స్ని. ఓకే, తర్వాత ఎన్ మైనస్ కే బిట్స్, ఎన్ మైనస్ కే అంటే 15 - 9 అంటే ఎంత, 6. ఓకే, అంటే 9 బిట్స్ ఏమో ఇండెక్స్, 6 బిట్స్ ఏమో ట్యాగ్ ఫీల్డ్ కింద యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్యాగ్ చెక్ చేసుకోండి. ట్యాగ్ ఎన్ని అనుకున్నాం, 6, అంటే ఆక్టల్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఎన్ని అవుతాయి అంటే 2 అవుతాయి, ఎందుకంటే 2, 3, 6 కదా. అలాగే 9 బిట్స్ ఫర్ ఇండెక్స్ అన్నాడు, అంటే 3. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది 32,000 మెమరీ ఉంటే క్యాచ్లో 512 ఉంటాయి. ఓకేనా, ఈ దీన్ని 2 బిట్స్ కింద డివైడ్ చేశాడు, ఒకటేమో ఇండెక్స్ ఇంకోటేమో ట్యాగ్. ఇండెక్స్ అంటేనేమో క్యాచ్లో ఉండే సైజ్, అంటే 9 బిట్స్ని 3 బిట్స్ కింద యూజ్ చేసుకుంటున్నాడు. తర్వాత ఎన్ మైనస్ కే అంటే 6 బిట్స్, ఆ 6 బిట్స్ని 2 బిట్స్ కింద యూజ్ చేసుకుంటున్నాడు, అది ట్యాగ్ ఫీల్డ్. ఓకే, ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే ఇండెక్స్ చెక్ చేసుకుంటాడు, ఇండెక్స్ చెక్ చేస్తాడు. ఓకే, ఇండెక్స్ చెక్ చేసి ఇండెక్స్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో, ఇండెక్స్కి ఏది మ్యాచ్ అవుతుందో, ట్యాగ్కి ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి డేటాని, కరస్పాండింగ్ డేటాని మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిపియులో ఏదన్నా ఒక అడ్రస్ జనరేట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్యాగ్ ఫీల్డ్ మెయింటైన్ చేసుకుంటాడు, తర్వాత దాని ఇండెక్స్ని ఇస్తాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగ్ ఫీల్డ్ ఇక్కడ ఏముంది, 0, 0 ఉంది. ఓకే, 00 ట్యాగ్ ఫీల్డ్. ఇండెక్స్ ఏముంది, 000 ఉంది. అంటే 00, 000 ఉంటే ఏ డేటా వెళ్ళాలి, 00, 000 అంటే 1220 వెళ్ళాలి. ఇదిగో చూసారా, అంటే ఫస్ట్ ట్యాగ్ని చెక్ చేసుకుంటాడు, తర్వాత 01, 111. 01, 111 అంటే ఏముంది, 4 2s ఉన్నాయి, ఇక్కడ 4 2s ఉన్నాయి. ఇక్కడ చూడండి, 02, 777 అంటే ఫస్ట్ ట్యాగ్ ఫీల్డ్ని చెక్ చేసుకుని దాని కరస్పాండెంట్ ఇండెక్స్ని చెక్ చేసుకుని రెండు మ్యాచ్ అయితే అప్పుడు ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా చేస్తే అది డైరెక్ట్ మ్యాపింగ్ అవుతుంది. అంటే ఇందాక మనం చూసిన అసోసియేటివ్ మ్యాపింగ్లో అయితే డైరెక్ట్గా వచ్చిన అడ్రస్ని సెట్ చేశాడు, ఆ అడ్రస్కి రిలేటెడ్గా ఉన్న డేటా ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఓకే, రెండోది ఏం చేశాడు, డైరెక్ట్ మ్యాపింగ్లో ఉన్న అడ్రస్ని డివైడ్ చేశాడు, ట్యాగ్ ఫీల్డ్, ఇండెక్స్ ఫీల్డ్. ఫస్ట్ ట్యాగ్ ఫీల్డ్ చెక్ చేసుకుంటాడు మ్యాచ్ అయిందా లేదా, ట్యాగ్ ఫీల్డ్ మ్యాచ్ అయితే నెక్స్ట్ ఇండెక్స్ ఫీల్డ్ చెక్ చేసుకుంటాడు, రెండు మ్యాచ్ అయ్యి అనుకోండి, అప్పుడు ఆ కరస్పాండెంట్ డేటాని ఇస్తాడు. ఇప్పుడు సెట్ అసోసియేటివ్లో ఏం చేస్తాడంటే డయాగ్రామ్ చెప్పేస్తాను డైరెక్ట్గా. ఇక్కడ సేమ్, దిస్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ యాజ్ డైరెక్ట్ మ్యాపింగ్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇట్ ఈస్ హియర్ వీఆర్ మెయింటైనింగ్ టూ అడ్రస్సెస్ ఫర్ ఏ సింగిల్ లైన్.
యాక్చువల్గా క్యాచ్లో ఎన్ని మెయింటైన్ చేస్తాం? 512 మెయింటైన్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దీన్ని 2 కింద మెయింటైన్ చేస్తున్నాం. ఇలా చూడండి ఒకసారి, ఫస్ట్ ట్యాగ్ చూడండి 01000 అయితే ఏమేమి వెళ్ళాలి? 3450 వెళ్ళాలి. ఒకవేళ 02000 అయితే 5670 వెళ్ళాలి. అంటే దట్ మీన్స్ ఇన్ ఏ సింగిల్ లైన్ వీఆర్ మెయింటైనింగ్ 2 ఎంట్రీస్. సో దట్ మీన్స్ వీఆర్ మెయింటైనింగ్ మోర్ దాన్ 512 వర్డ్స్ ఇన్ ఏ క్యాచ్. అర్థమవుతుందండి? అంటే మనకి సెట్ అసోసియేటివ్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంట్రీస్ పెరుగుతాయి. ఇందాక సింగిల్ ఎంట్రీ మెయింటైన్ చేస్తాం చూడండి, ఇందాక సింగిల్ ఎంట్రీ మెయింటైన్ చేస్తాం, సింగిల్ ట్యాగ్, ఆ ట్యాగ్కి మ్యాచ్ అయిన ఇండెక్స్, ఈ రెండు మ్యాచ్ అయితే డేటా. కానీ ఇక్కడ చూడండి 2 ట్యాగ్స్ వాడుతున్నాం. 01000 అయితే ఒక డేటా, 02000 అయితే ఒక డేటా. అలాగే కింద చూడండి 02777 అయితే ఒక డేటా, 00777 అయితే ఒక డేటా. అంటే ఇన్ ఏ సింగిల్ లైన్ వీఆర్ రెఫరెన్సింగ్ 2 ఎంట్రీస్. సో ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద క్యాచ్. సో దీనికి అది పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద డిసడ్వాంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మ్యాపింగ్ ఈస్ ద 2 వర్డ్స్ విత్ ద సేమ్ ఇండెక్స్ ఇన్ దేర్ అడ్రస్ బట్ విత్ దేర్ డిఫరెంట్ కెనాట్ రిసైడ్ ఇన్ ద క్యాచ్మెంట్. ఒకవేళ కనుక ఇండెక్స్ ఫీల్డ్ సేమ్ అయినా కూడా మనం వేరేగా మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకవేళ ఇండెక్స్ సేమ్ అనుకోండి, ఇండెక్స్ 000నే రెండిట్లకి, కాబట్టి ఏం చేస్తాం? సింగిల్ లైన్లో మెయింటైన్ చేస్తాం. కానీ ఇందాక డైరెక్ట్ మ్యాపింగ్లో ఒకే లైన్లో మెయింటైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఫర్ సెట్ అసోసియేటివ్. సో సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఫస్ట్ అసోసియేటివ్ చూసాం, అసోసియేటివ్లో ఏం చేసాం? వచ్చిన అడ్రస్ కనుక మ్యాచ్ అయితే ఆ డేటాను ఫార్వర్డ్ చేసాం, ఇది అసోసియేటివ్. ఓకే, డైరెక్ట్ మ్యాపింగ్లో ఏం చేసాం? 2 ఫీల్డ్స్ తీసుకున్నాం, ఇండెక్స్, ట్యాగ్. ఫస్ట్ ట్యాగ్ చెక్ చేసాం, ట్యాగ్ కనుక మ్యాచ్ అయితే ఇండెక్స్ చెక్ చేసుకుని రెండింటిలోనే ఉన్నదాన్ని మ్యాచ్ చేస్తాం. కానీ దీనికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటి? ఈవెన్ దో ఇండెక్స్ ఈజ్ సేమ్ బట్ వీ నీడ్ టు మెయింటైన్ ఇన్ ద అనదర్ లైన్. అప్పుడు ఎంట్రీస్ పెరిగిపోతాయి. మనం మెయింటైన్ చేసిన 512 కదా, అక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సెట్ అసోసియేటివ్లు ఏం చేశారంటే, ఒకే ఎంట్రీలో సేమ్ ఇండెక్స్ ఉంటే కనుక, డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నా కూడా సేమ్ ఇండెక్స్ ఉంటే ఒకే లైన్లో మెయింటైన్ చేశారు చూడండి. ఇది 01000 ఒకే లైన్లో ఉంది, 02000 కూడా ఒకే లైన్లో ఉంది. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం స్పీడ్గా ఇంక్రీజ్ చేయొచ్చు, ఎక్కువ డేటాను అకామిడేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మ్యాపింగ్స్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఇది చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.